వెల్కమ్ టు ఫ్రైడే మార్నింగ్ షో రివ్యూ ఆఫ్ తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్. నేటి యువతరానికి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కొత్త సినిమా విడుదలవడం ఆలస్యం, మరుసటి రోజే మార్కెట్లోకి పరిసి సీడులు వచ్చేవి. కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలకు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి షూటింగ్ చేసిన దర్శక హీరోలకు వణుకు పుట్టించిన పరిసి భూతానికి ఉన్న పేరే తమిళ్ రాకర్స్. అలాంటి వారి ఇది వృత్తంతో హరివళగన్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. సోనీ లివ్ వేదికగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది, అసలు తమిళ్ రాకర్స్ నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా కథ గురించి తెలుసుకుందాం. రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన ఓ నిర్మాత తమిళ్ రాకర్స్ పరిసి చేయడం కారణంగా నష్టాల పాలై ఆత్మహత్య చేసుకుంటాడు. మరోవైపు యాక్షన్ స్టార్ ఆదిత్య కథానాయకుడిగా మది అధిగం పెరుమాళ్ అనే నిర్మాత రూపాయలు 300 కోట్లతో గరుడ అనే భారీ సినిమా నిర్మిస్తాడు. దీపావళికి విడుదల చేద్దామనుకునే సమయానికి ఆ సినిమాలోని వీడియో క్లిప్ను తమిళ్ రాకర్స్ విడుదల చేసి పూర్తి సినిమాను విడుదల చేస్తామని బెదిరిస్తారు. దీంతో మది పోలీసులకు ఆశ్రయిస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును స్పెషల్ ఆఫీసర్ రుద్ర అరుణ్ విజయ్కు అప్పగిస్తుంది. సైబర్ క్రైమ్ టీం సంధ్యావాణి భోజన్తో కలిసి తమిళ్ రాకర్స్ను పట్టుకునేందుకు రుద్ర ఏం చేశాడు, అసలు తమిళ్ రాకర్స్ ఎలా పనిచేస్తారు, సినిమాను ఎలా పారిసీ చేస్తారు, వీళ్ళ నెట్వర్క్ ఏంటి, దీనివల్ల ఆ సంస్థకు వచ్చే లాభం ఏమిటి, ఈ మొత్తం నెట్వర్క్ వెనుక ఎవరున్నారు, ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. సగటు సినిమా ప్రేక్షకుడికి తమిళ్ రాకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీలను వణికించిన పరిసి నెట్వర్క్ ఇది. ఈ అంశాన్ని కథగా తీసుకుని వెబ్ సిరీస్గా తెరకెక్కించడంలో దర్శకుడు హరివళగన్ వెంకటాచలం పర్వాలేదనిపించాడు. సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకోవడంతో కథ మొదలుపెట్టి దర్శకుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరిగే చర్చ ద్వారా సినీ పరిశ్రమపై తమిళ్ రాకర్స్ ప్రభావం ఎంతలా ఉందో చూపించాడు. అయితే పరిసి నేపథ్యాన్ని దాని ప్రభావాన్ని చూపేందుకు అవసరమైన సన్నివేశాల కన్నా ఎక్కువ సీన్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. దీనికి తోడు ఏసీపీ రుద్ర వ్యక్తిగత జీవితాన్ని కూడా జోడించడం ఆసక్తికరంగా సాగుతున్న కథనానికి కాస్త బ్రేకులు వేసినట్టు అనిపించింది. తమ కథానాయకుడు సినిమా విడుదలైనప్పుడు అభిమానులు ఎలా ప్రవర్తిస్తారు, ప్రచారం కోసం నిర్మాతలు చేసే పనులేంటి, సినిమా విషయంలో దర్శకుడు సృజనాత్మకత ప్రాధాన్యం ఇవ్వకుండా హీరో తండ్రులు ఇతరులు ఎలా వేలు పెడతారు, ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు టచ్ చేశాడు. ఒకవైపు ఈ అంశాలను చెబుతూనే తమిళ్ రాకర్స్ పైరసి చేసే తీరు, ఆడియో వీడియో ఫైల్స్ను ఎలా మిక్స్ చేయడం, ఇలా ఏ అంశాన్ని దర్శకుడు వదలలేదు. అయితే వాటిని ఇంకాస్త ప్రభావవంతంగా చూపించాల్సింది. పైరసి కారణంగా నిర్మాతలు ఏ విధంగా కూలిపోతున్నారో సంధ్యా తండ్రి పాత్ర పోషించిన ఎంఎస్ భాస్కర్ ద్వారా భావోద్యోగంగా చూపించారు. అదే సమయంలో మధ్యతరగతి కుటుంబాలు యువత అవసరాలను అవకాశంగా తీసుకుని తమిళ్ రాకర్స్ వాళ్ళని వాడుకునే తీరును దర్శకుడు ప్రస్తావించాడు. పైరసీ సీడీలను అమ్మే వ్యక్తి తమిళ్ రాకర్స్ నెట్వర్క్ ప్రారంభించడానికి గల కారణం మాత్రం అంత బలంగా లేదు, పగ ప్రతీకారంతోనే అది పుట్టుకొచ్చినట్లు చూపించారు. ఇటు రుద్రది కూడా ఒక రకంగా రివెంజ్ డ్రామానే. అన్ని అంశాలను దర్శకుడు చూపిస్తున్నా ఏది ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. చాలా సన్నివేశాలు కత్తెర వేసే అవకాశం ఉన్న వెబ్ సిరీస్ను 8 ఎపిసోడ్లు తీసుకెళ్లారు. 6 లేదా 7 ఎపిసోడ్లు పరిమితం చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదనిపించింది. ఈ వీకెండ్లో ఏదైనా ఆసక్తికర వెబ్ సిరీస్ చూడాలనుకుంటే కుటుంబంతో కూర్చొని ఎలాంటి అంచనాలు లేకుండా ఒక్కసారి తమిళ్ రాకర్స్ చూసేయొచ్చు. ఉత్కంఠగా అయితే ఏమీ ఉండదు.